कैसेट है करा। I am asking you where is the cassette? नी मुनिकि पोडं कन्फर्म अयिते एव्वर्नी वदलनु नातो पाटु अंदर्नी मुंचेस्तानु। I hate silence. హలో నేనేరా వెంకీ వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ ఎ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. చూస్తున్నావు ఆల్రెడీ మడ తడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన వాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? Cassette, give me the cassette. Ivo, Ivara. Come on, get up. ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడరా? టెక్నిక్ తెలీదురా, ఎమోషన్. నేను ఇప్పుడే చంపేవచ్చు, చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా.
వచ్చేయండి. సరే సార్, ఆ డబ్బులు ఇవ్వండి సార్. నథింగ్. అదిగా సార్, మొహన్ షట్ అప్, ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాని సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్గా 5 వందలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎందుకు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ అని ముద్ర చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది? నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నో నో. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్, ఐపిఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్గా న్యూస్ చెబుతున్నాను.